ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఈరోజు మేము నజరేతులో యోసేఫ్ గారి ఇంటి దగ్గర, అలాగే మరియమ్మ గారి ఇంటి దగ్గర యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుంచి పెరిగిన ప్రాంతంలో మేము ఉన్నాము. అయితే ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోపల ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలోనే గాబ్రియల్ దూత మరియమ్మ గారిని దర్శించి లోకరక్షకుడు నీ గర్భాన జన్మిస్తాడని చెప్పిన ప్రాంతం లోపల ఉంది. ఇదంతా కూడా మరి మీ అందరికీ చూపించాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త మొదటి అధ్యాయంలో గాబ్రియల్ దూత మరియమ్మ గారితో మాట్లాడటము, ఇదంతా కూడా లూకా సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుంది. మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ కూడా ఫొటోస్ రూపంలో చిన్ననాటి నుంచి యేసయ్య ఏ విధంగా పెరిగారు, అలాగే మరియమ్మ గారి యోసేఫ్ గారి ఫొటోస్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ బిల్డింగ్ లోపలే మరియమ్మ గారి గది ఉన్నది. గాబ్రియల్ దూత మరియమ్మ గారితో మాట్లాడిన ప్రాంతం అనమాట అది. నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. లోపల ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే కనుక నేను మామూలు వీడియో రికార్డ్ చేసి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. రెండు ఒకసారి లోపలికి వెళ్దాం. వచ్చేస్తున్నది ఇది వేరే గేట్లోంచి వెళ్దాం లోపలికి. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టిన తర్వాత మరియా యోసేఫ్లు మరి యేసుక్రీస్తు వారిని తీసుకుని ఈ యొక్క క్లోజ్ దట్స్ ఆల్సో క్లోజ్ ఇట్స్ క్లోజ్ ఏ యూ కెన్ ఓపెన్ దట్ నో ఇట్స్ క్లోజ్ చిన్ననాటి నుంచి కూడా మరి యేసుక్రీస్తు వారు ఇక్కడే యోసేఫ్ గారు వడ్రంగి పని చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతంలో ఆయన పెరిగారు. ఇంచుమించు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయన ఈ ప్రాంతంలో మరి గలిలీ ప్రాంతంలో ఆయన పెరగటం జరిగింది. ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి ఆయన సేవా పరిచర్య ప్రారంభించారు కాబట్టి మనం 30 సంవత్సరాల వరకు కూడా ఇక్కడే ఉన్నారని అనుకోవచ్చు మనము. కానీ మన భారతీయ మేధావులు భారతీయ పండితులు కొన్ని కొన్ని జోకులు వేస్తున్నారు ఈ మధ్యన. జోకులు ఏంటంటే యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరాన్నే మరి భారతదేశం వచ్చారని, భారతదేశంలో నలంద విద్యాలయంలో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ
అలాగే పీజీ అన్నీ కూడా మరి మన భారతదేశంలోనే చేశారని. నలంద కాలేజీలో చదువు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మరి హిమాలయాలకు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేశారని ఏంటేంటో రకరకాల కథలు చెప్తున్నారు మన భారతీయ పండితులు. అయితే యేసుక్రీస్తు వారు ఈ ఇజ్రాయెల్ దాటి ఎక్కడికి రాలేదు అని అనటానికి అనేకమైన ఆధారాలు ఇజ్రాయెల్లో ఉన్నాయి మనకి. ఇక్కడ ఆయన చిన్ననాటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఆయన తిరిగి మళ్ళీ ఆరోహణమై మృత్యుంజయుడై ఆరోహణమై వెళ్ళేంత వరకు కూడా ఆయన కేవలం ఇజ్రాయెల్లోనే ఉన్నాడు, ఇజ్రాయెల్లోనే పెరిగాడు, ఇజ్రాయెల్లోనే దేవుని యొక్క పరిచర్య చేశాడని రుజువు చేయడానికి అనేకమైన ఆధారాలు మనకి ఇజ్రాయెల్లో కనపడుతూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారు కేవలం ఒక ఇజ్రాయెల్లో పుడితేనే ప్రపంచ దేశాలనే తట్టుకోలేకపోతున్నాయి, ఇంక్లూడింగ్ మన భారతదేశంతో పాటు. అదే యేసుక్రీస్తు వారు ప్రపంచ దేశాల్లో వేరే దేశాలు కూడా వెళ్ళుంటే కనుక అసలు ఇంతవరకు కూడా ఎప్పుడో దేవుని రాకడ వచ్చేసాను. ఎందుకంటే క్రైస్తవ్యం ఎప్పుడో వ్యాప్తి పొందును, ఎప్పుడో దేవుని రాకడ వచ్చేసాను. ఆయన కేవలం ఒక్క చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశంలో పుట్టి మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు. ఆయన ప్రపంచాన్నే మొత్తం ప్రపంచానికే ఒక మాదిరిగా యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. అటువంటి ఆయన మరి కేవలం ఇజ్రాయెల్లోనే పుడితేనే మరి ప్రపంచ దేశాలు ఇప్పటికీ కూడా తట్టుకోలేక తలడిల్లిపోతున్నాయి. అదే ఆయన మరి వేరే దేశాల్లో కనుక పరిచర్య చేస్తుంటే కనుక, వేరే దేశాలు వెళ్ళుంటే కనుక ఇంకా చాలా దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందును. అయితే నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, గేట్ ఓపెన్ చేశారు. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ ప్లేస్ చూపెడతాను మీకు. ఇక్కడి నుంచే ఏవో చూస్తున్నారు కదా, ఈ గదిలోనే గాబ్రియల్ దూత మరియమ్ గారితో మాట్లాడటం జరిగింది. లూకా సువార్త మొదటి అధ్యాయము 27వ వచనం 28వ వచనం 29వ వచనంలో ఈ విషయం రాయబడి ఉంటుంది. ఆ దూత వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు ఆ మాటలకి మరియమ్మ చాలా తొందరపడిన తర్వాత అప్పుడు దూత, మరియమ్మ నువ్వు భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కొని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును అని చెప్పి వాక్యము నెరవేర్పు కూడా ఈ ప్రాంతంలో జరిగింది. అలాగే యెషయా గ్రంథంలో రాయబడిన వాక్య నెరవేర్పు కూడా ఈ ప్రాంతంలో జరిగింది. యేసుక్రీస్తు వారి గురించి కూడా యెషయా గారు రాయడం జరిగింది. ఆ వాక్య నెరవేర్పు కూడా ఈ యొక్క నజరేత్ ప్రాంతంలో జరిగింది. ఈ గదిలోనే మరి మరియమ్మ గారితో అయితే ఇప్పుడు నేను యోసేఫ్ గారు ఇంటికి వెళ్తున్నాను. అది కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నది. యోసేఫ్ గారు నివసించిన గృహము అలాగే ఆయన పనిచేసిన ప్రాంతం కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపల నుంచి మనం పైకి వెళ్ళటం ఉంటుంది. అయితే లోపల ఏదో వర్క్ జరుగుతుంది, అందుకని క్లోజ్ చేయడం జరిగింది. అది మరియమ్మ గారి విగ్రహము.
ఇది నజరేతు ప్రాంతంలో మరి మరియమ్మ గారు యోసేఫ్ గారు వాళ్ళు ఉన్న గృహాల యొక్క పునాదులు ఇవన్నీ కూడా కేవలం మరియమ్మ గారి గదిని మాత్రమే వాళ్ళు గదిపైనే వాళ్ళు చర్చి కట్టి రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని భద్రపరిచి ఉంచారు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇందాక మనం వెళ్ళిన మరియమ్మ గారి గది ఉన్న ప్రాంతం. ఇది శనగకున్న ప్రాంతం. ఇది అప్పుడు వాళ్ళ దేవుని ఆరాధించుకోవటానికి ఈ ప్రాంతంలో శనగోగు నిర్మించుకున్నారు. ఆ శనగోగు ఉన్న ప్రాంతం అది. అయితే ఇక్కడి నుంచి 200 మీటర్లు దూరంలో యోసేఫ్ గారి యొక్క గృహం ఉంది. యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుంచి పెరిగిన ప్రాంతం అన్నమాట ఇది. గృహము అలాగే శనగోగు దాని నమూనా ఇది. దీని ఉన్న లోపలికి వెళ్తే యోసేఫ్ గారి ఇంటికి వెళ్తాం లోపల కింద. యూసేఫ్ గారు వాటరింగ్ పనిచేస్తున్న ఫొటోస్, ఇంట్లో వాళ్ళు నివసించిన ఫొటోస్, యేసుక్రీస్తు వారు మరి అమ్మ అలాగే యూసేఫ్ గారు అప్పుడు వాళ్ళ యొక్క గదులు అన్నీ కూడా. ఆ యొక్క గృహంపై వీళ్ళు రోమన్ క్యాథలిక్ వాళ్ళు చర్చ్ నిర్మించి ఆరాధన జరిపించుకుంటూ ఉన్నారు. ఇక్కడ
ఇది ఫ్రెండ్స్ అంటే లోపల సిగ్నల్ ఎక్కువ ఉండదు, తొందరగా కట్ అయిపోద్దని నేను త్వర త్వరగా చూపించాను లోపల. ఇది ఈ ప్రాంతం అంతా కూడా క్రీస్తు వారు మరి శరీరధారిగా చిన్ననాటి నుంచి దేవుని యొక్క పరిచర్య ప్రారంభించేంత వరకు కూడా మరి ప్రాంతాల్లోనే పెరిగాడు ఆయన. ఈ ప్రాంతంలోనే నివసించాడు యేసుక్రీస్తు వారు. ఈ ప్రాంతంలోనే ఆయనకి అనేక మంది స్నేహితులు బంధువులు ఈ ప్రాంతంలో ఉన్నారు యేసుక్రీస్తు వారికి. అంతే తప్ప యేసుక్రీస్తు వారు భారతదేశం రాలేదు, పాకిస్తాన్ వెళ్ళలేదు, అలాగే కాశ్మీరు రాలేదు, కన్యాకుమారి వెళ్ళలేదు. తన బాల్యం వయసు అంతా కూడా ఆయన ఇక్కడే గడిపారు. ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఆయన ఈ పరిసర ప్రాంతాల్లోనే నివసించారు. ఆయన ఎప్పుడైతే 33 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన ఎప్పుడైతే పరిచర్య ప్రారంభించారో అప్పటి వరకు కూడా తన తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ, తల్లికి విధేయుడిగా ఉంటూ, మంచి కుమారుడిగా, మంచి స్నేహితుడిగా, మంచి దేవునికి మంచి ప్రియమైన నమ్మకమైన దాసుడిగా ఆయన జీవించడం జరిగింది. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా ప్రపంచానికి ఒక మాదిరి చూపించారు ఆయన. ప్రతి విషయంలోనూ కూడా ఆయన జీవించిన జీవన విధానము మొత్తం అంతా కూడా ప్రతీది, ప్రతి ఒక్క క్షణము, ప్రతి అనుమానము కూడా సర్వమానవాళికి ఒక మార్గము, మార్గదర్శిగా ఆయన చూపించారు. 30 సంవత్సరాలు నిండిన తర్వాత యోహాను చేత బాప్తిసం తీసుకుని ఆయన మరి పరిచర్య ప్రారంభించి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ప్రయాణం చేసి 3.5 సంవత్సరాలు కూడా దేవుని పరిచర్య సాగించారు. మనం అనుకుంటాము యేసుక్రీస్తు వారు చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మరి దేవుని యొక్క సువార్త చేశాడని అనుకుంటాం, కానీ నిజానికి యేసుక్రీస్తు వారు చేసిన సువార్త సమయం ఎంతంటే 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేశాడు. 3.5 సంవత్సరాలు చేస్తేనే ఇంతకాలం వరకు కూడా ప్రపంచం తట్టుకోలేకపోయింది. అదే ఆయన చిన్ననాటి నుంచి కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తుంటే ఇంతవరకు కూడా మనం ఉండకపోదేమేమో, ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడో వచ్చును, ఎప్పుడో మనందరం కూడా మరి కొనుకోబడుతుంది దేవుని దగ్గరికి. మొత్తం యేసుక్రీస్తు కోసం స్పందించిన దేశాలంటూ మనుషులంటూ లేరు. ప్రపంచ దేశాలన్నీ కూడా భూభాగంలో ఎక్కడైతే మనిషి సంచారం ఉందో ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు గురించి కంపల్సరీ ఏదో సమయంలో తెలుసుకున్న వాళ్ళే, ఆయన గురించి ఏదో సమయంలో విన్నవాళ్ళే, కాకపోతే రక్షింపబడిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. ఇవన్నీ లోపల ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి, చాలా అయితే అంత సమయం లేదు వెళ్ళటానికి. అప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న మరి నివసించిన కొంతమంది భక్తులు, బైబిల్లో రాయబడిన వాళ్ళే సమాధులు, వాళ్ళ ఇల్లులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. లోపలికి వెళ్తే కనుక నజరేత్ సూకులోకి వెళ్తామంటే మార్కెట్లోకి వెళ్తాం, ఈ మార్గం కూడా లోపలికి వెళ్తే ఓల్డ్ సిటీ లోపలికి వెళ్తాం, నజరేత్ ఓల్డ్ సిటీ లోపలికి. అక్కడికి వెళ్ళక సమయం లేక నేను మరి ఇది మాత్రమే చూపిస్తున్నాను. నేను ఇక నుంచి మళ్ళీ మేము బయలుదేరి కర్మేలు వెళ్తాము. కర్మేల్లో మరి అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి. అయితే మనందరికీ వినికిడైన కార్యం ఏంటంటే ఏలియా 450 మంది బయలు భక్తులతోటి శపథం చేసి బయలు దేవుడు కాదని నిరూపించి కేవలం యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే మనం పిలిస్తే పలికే దేవుడు అని చెప్పి నిరూపించిన ప్రాంతం అది కర్మేలు ప్రాంతము. కర్మేలు పర్వతం మీద 450 మంది బయలు భక్తులకి ఒక్కడైనటువంటి ఏలియా గారికి పందెం జరిగినప్పుడు దేవుడు ఏలియా పక్షాన ఉండి మరి ఏలియా సమర్పించిన బలిని ఆయన ఆస్వాదించడం జరిగింది. ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి వెళ్తాం తర్వాత మేము, వీలైతే అక్కడ కూడా నేను చిన్న లైవ్ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. ఇది ఇదంతా కూడా నజరేతు ప్రాంతం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా
ఈ ప్రాంతంలో అరబ్బులు ఎక్కువ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అన్నమాట. అరబ్బులు కానీ క్రైస్తవులు అందరూ కూడా ఎక్కువలే ఎక్కువ. అల్లాని పూజించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇక్కడ. అందరూ కూడా క్రైస్తవులు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ ప్రాంతాన్ని అంత ప్రభావితం చేశాడు యేసుక్రీస్తు వారు. కేవలం ఈ ప్రాంతాన్నే కాదు ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేశాడు. కాకపోతే సమయం పడుతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని దగ్గరికి వస్తాడు, కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పించాడు కదా, ప్రతి వాని మోకాలంట ఏదో టయాన్ని దేవుని దగ్గర వంగుతుందండి. ఎంత గొప్పవాడైనా ఎంత ధనికుడైనా ఇటువంటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాడి మోకాలు ఎక్కడ వంగాలంటే దేవుడి దగ్గర వంగాలి. ఆ దేవుడు ఎవరై ఉండాలంటే నిజమైన దేవుడు మన యేసయ్య అయ్యి ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాము. మరి అటువంటి ధన్యత మనందరూ కూడా దేవుడు ఇచ్చేలాగానే మీరందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ఈ ప్రాంతంలో యోసేఫ్ గారు ఏం చేసేవారు అంటే వడ్రంగి పని చేసుకుంటే జీవనం సాగించుకునేవాడు ఆయన. యోసేఫ్ గారు అంటే మరియమ్మకి వివాహం కాకముందు నుంచి కూడా ఆయన వడ్రంగి పని చేసుకుంటూ మరి ఆయన యొక్క జీవనాన్ని సాగించుకుంటూ ఉండేవాడు ఈ ప్రాంతంలో ఆయన. అయితే అప్పటికే ఆయన చాలా నీతిమంతుడు, చాలా నీతిమంతుడు అవ్వటం బట్టి దేవుడు మరియమ్మకి యోసేఫ్కి వివాహం జరగాలని నిర్ణయించాడు. ఎప్పుడైతే వీళ్ళ ప్రదానం జరిగిందో, ప్రదానం జరిగిన తర్వాత మరి దేవుని దయవలన మరియమ్మ గర్భవతి అవ్వటం, ఆ విషయాన్ని గాబ్రియల్ దూత వచ్చి మరియమ్మతో చెప్పడం, తర్వాత మళ్ళీ అదే దూత మరి యోసేఫ్ దగ్గరికి వెళ్ళి మరియమ్మని విడనాడాలనుకున్నప్పుడు మరి నువ్వు అలా చేయకు, మరియమ్మ గర్భవతి అయింది కేవలం పరిశుద్ధాత్మ వలన జరిగింది తప్ప వేరేమీ కాదని చెప్పి యోసేఫ్ గారు చెప్పిన తర్వాత ఆయన మొత్తం అదంతా కూడా నమ్మి అర్థం చేసుకుని మరియమ్మ గారికి తోడుగా నీడగా ఉండి ఆయన జీవించడం జరిగింది. అయితే ఇక్కడ మరియమ్మ గారు గర్భవతి అయిన తర్వాత జనాభా లెక్కలు రాయాలనేసి మరి కైసర అగుస్తు వలన యోధా దేశం అంతటికి ఆజ్ఞ అయినప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళో యోధా గోత్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, దావీదు వంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా దావీదు స్వస్థలమైనటువంటి బెత్లహేమ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి బయలుదేరి బెత్లహేమ్లో అంటే వారి సొంత ఊరు ఏదైతుందో బెత్లహేమ్ అక్కడికి వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు బెత్లహేమ్లో యేసుక్రీస్తు వారు పుట్టడం జరుగుతుంది. మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని కనడం జరుగుతుంది. అయితే బెత్లహేమ్ మేము మొదటి రోజు వెళ్ళాం కానీ అక్కడ కనీసం ఫోన్ సిగ్నల్స్ ఏమీ లేకపోవడం నేను లైవ్ ఇవ్వటానికి వీలవ్వలేదు. ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా నేను బెత్లహేమ్ వెళ్తే కనుక ఖచ్చితంగా నేను ఆ ప్రాంతాన్ని చూపిస్తాను. అంటే యేసుక్రీస్తు వారిని ఏ స్థలంలో అయితే పడుకోబెట్టారో పశువులు తొట్టి ఆ తొట్టి మనకు ఆ ప్రాంతంలో ఒక చర్చి కట్టారు. చర్చ్ ఉన్నది అక్కడ ఆ ప్రాంతంలోనూ. ఆ ప్రాంతం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. అలాగే గొల్లలో గొర్రెలు కాసుకుంటున్న గొల్లలకి దేవదూత కనపడి ఈ యొక్క దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడిని ఆరాధించడం ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ బెత్లహేమ్లో ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చి మళ్ళీ ఒకసారి నేను బెత్లహేమ్ వెళ్తే కనుక నేను కంపల్సరీ నేను లైవ్ ఇస్తాను. ఎందుకంటే ఈ డిసెంబర్ నెలంతా కూడా కనీసం ఒక మనిషి తప్పుకోట కూడా ఖాళీ ఉండదు బెత్లహేమ్లోను. అంత ఎక్కువ జనం, చాలా ఎక్కువ క్లౌడ్ ఉంటుంది నెలంతా కూడాను. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది మరి చూడటానికి సందర్శించడానికి ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. కాబట్టి వీలైతే డిసెంబర్ అయిన తర్వాత నేను కంపల్సరీ నేను బెత్లహేమ్ గురించి లైవ్ పెడతాను. నేను దాన్ని కూడా మీరు అందరూ కూడా చూద్దురు కానీ. ఓకే ఫ్రెండ్స్, మరి మేము బయలుదేరి వెళ్తాం ఇక్కడ నుంచి. దేవుడు మరి ఈ యొక్క వీడియోని మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఆ ప్రాంతం కూడా నేను కర్మేలు పర్వతం కూడా నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. అది ఆ ప్రాంతం కూడా నేను చూపిస్తాను. ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా చూసి ఖచ్చితంగా మనందరం కూడా దేవుని దగ్గరికి రావాలి, దేవుని ప్రార్థన చేయాలి. దేవుడు మరి మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.